ఈసారి మాకు ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని తెలుగుదేశం మాకు గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. అదేకాక ఇప్పుడు జరిగే హరాస్మెంట్లు వీటికన్నిటికీ జనాలకు కూడా బాగా అర్థమవుతున్నాయి. దానికి వ్యతిరేకంగా జనాలు కూడా ఓటేస్తారని మేము భావిస్తున్నాం. సంక్షేమ పథకాలు చాలా పెడుతున్నామంటున్నారు, మరి సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఇప్పుడు మనుబోల్లో అమ్మఒడి 1200 చిల్లర మంది ఉంటే 500 చిల్లర మందికి పడ్డాయి. 700 చిల్లర మందికి పొలాలు ఎక్కువని కరెంటు బిల్లు ఎక్కువని ఆపేస్తున్నారు. ఈ విధంగా పెట్టినందువల్ల ఉపయోగం ఏం లేదు కదా. గతంలో సంక్షేమ ఫలాలు ఇచ్చాము, కాలనీలు ఇచ్చాము, 170,000 రూపాయలు ఎంతోమందికి ఇచ్చాము. ఆ విధంగా గతంలో కూడా చేసినాం సంక్షేమ ఫలాలు. అయితే ఇప్పుడు ఏమి స్పెషల్గా చేసింది ఏమి లేదు. కరెంటు బిల్లులు పెంచాడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ పెంచాడు, మొత్తం ఏ టు జెడ్ పెంచేస్తున్నారు. రైతులకు చూస్తే ఫ్లడ్లు వస్తే ఇంతకుముందు ఒక్కొక్కరికి ఇంటికి 4,000 లెక్క ఇచ్చాం. 2015లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి 4,000, 5,000, 9,000 కూడా కాలనీల్లో 9,000 కూడా ఇచ్చాము. ఈరోజు అసలు ఫ్లడ్ వచ్చి 15-20 రోజులుగా జనాలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డా కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేదు ప్రభుత్వం నుంచి. కనీసం వచ్చి సందర్శించి ప్రజలను ఓదార్చే ఇది కూడా లేదు. ఇంకటప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, దాన్ని రేపు ఓటు రూపంలో ప్రజలు చూపిస్తారు. ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకతలో ఉండరు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. కరెంటు బిల్లు కాడి నుంచి కరెంటు బిల్లు అయితే తెలియకుండా పెంచిపడుకున్నాడు. యూనిట్ ఛార్జీలు పెంచేసి ప్లాన్లు మార్చేసి ఇవన్నీ రైతులకి, జనాలకి, రైతులకి అందరికీ తెలుసు. రైతులకి అయితే ఏం చేసింది లేదు ఈ రోజుకి. 70 సంవత్సరాలు మా నాయన ఊరికి వచ్చి ఒక ఇళ్ల ప్లాట్ లేదు, మేము బార్బార్ పని చేసుకుని బతికే వాళ్ళమే. మాకు వైకాపులు అడిగితే ఎవరు మాకు సహాయం చేయాల, అందరిని అడిగాము ఎవరు మాకు సహాయం చేయాల. రాబోయేది మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గెలుస్తాడని నేను ఎక్కడైనా వచ్చి చెప్పగలను సార్. ఇబ్బంది ఆయన జగనన్న చేసే పరిపాలన నాకు నచ్చాల, మాకు ఏ సహాయం కూడా లేదు. ఇచ్చామంటే అందరికీ ఇవ్వలేదు సార్, షాప్ ఉన్నోడికి ఇచ్చారు. షాప్ లేకుండా చాలా మంది పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అడ్డు చేయాలి. ఇప్పుడు మేమంటే ఏదో ఒకటి చేసుకుని తింటాం. ఇప్పుడు బాడుగు రూములు మాయే, వాళ్ళ పరిస్థితి కూడా అందరూ న్యాయం చేసుకుంటే మాకు ఒకే. ఇప్పుడు ఎవరికి న్యాయం చేయలేదు, అందుకని ఇంకా రాబోయేది టీడీపీ. మిగతా సంక్షేమ పథకాలు కూడా జగనన్న చేసేది అందరికీ రావట్లేదు సార్. డబ్బు ఉన్నోడికే వస్తుంది కానీ పేదవాడికి ఎవరికి రావట్లేదు. అది నాకు నచ్చలేదు సార్, నేను బార్బార్ పని చేస్తాను, నాకు నచ్చలే ఆయన పరిపాలన. డబ్బు ఉన్నోడికి న్యాయం జరుగుతుంది, డబ్బు లేనివాడికి ఎవరికి న్యాయం జరగటం లే. కావాలంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కాడని చెప్తాను నేను, ఇబ్బంది లే. నాకు ఈ ఊళ్ళో న్యాయం జరగల, మా కులస్తులకి రాష్ట్రంలో ఎక్కడ కూడా న్యాయం జరగల. డబ్బు ఉన్నోడికే, పలుకుబుడి ఉన్నోడికే న్యాయం జరుగుతుంది కానీ పేదవాడికంటూ ఏం న్యాయం జరగటం లే. రేషన్ కార్డు తీసేశారు, అన్నీ తీసేశారు, వాళ్ళ పరిపాలనే బాగలేదు. కేవలం వాళ్ళ పరిపాలన మనీ మైండు, కేవలం డబ్బు చేసుకునేదానికి. అంతేగాని అదొక వ్యాపారం అయిపోయింది కానీ ప్రజలకి న్యాయం చేద్దామని వాళ్ళకి పరిపాలనే సరికాదు సార్. అది ఏదన్నా మాట్లాడితే వాడిని రౌడీజం చేసేది, రకరకాలుగా మాట్లాడటం, ఏదేదో ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఊరికి 70 సంవత్సరాలు మేము వచ్చితే ఒక్క ఇళ్ల ప్లాట్ లేదు, ఒక బార్బర్ షాప్కి లోన్ లేదు, అడిగితే ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. అది సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.